సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. వెస్టిండీస్ సుదీర్ఘ పర్యటన తర్వాత టీమిండియా మరో T20 సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. ఐర్లాండ్తో 3 T20ల సిరీస్ ఆడనుంది. స్టార్ బౌలర్ బుమ్రా నాయకత్వంలో యువ ఆటగాళ్లు ఐర్లాండ్ సిరీస్లో తలపడనున్నారు. ఈరోజు భారత్ ఐర్లాండ్ మధ్య డబ్లిన్ వేదికగా తొలి T20 మ్యాచ్ జరగనుంది. పసికొనగా భావించే ఐర్లాండ్ జట్టులో లోర్కన్ టకెట్, కర్టిస్ క్యాంఫర్, హ్యారీ టెక్టర్, జాషువా లిటిల్ వంటి బలమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ వాళ్ల పాత గణాంకాలు ఓపెన్ చేస్తే టీమిండియాపై ఐర్లాండ్ ఏ ఒక్క మ్యాచ్లోనూ పై చేసి సాధించలేదు. 2009 T20 ప్రపంచ కప్లో ఇరు జట్లు తొలిసారి తలపడ్డాయి. కానీ టీమిండియా లాంటి బలమైన జట్టు ముందు ఐర్లాండ్ పప్పులు ఉడకలేదు. పైగా ఐర్లాండ్ ఇప్పటి వరకు భారత్తో 5 సార్లు తలపడగా ఒక్క మ్యాచ్లోనూ గెలవలేదు. కానీ ప్రస్తుతం టీమిండియా జట్టు మునుపటిలా బలంగా లేదు. సీనియర్లు జట్టుకు దూరంగా ఉండటం, యువకులు కీ రోల్ ప్లే చేయకపోవడం జట్టుకు మైనస్గా మారే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో ఐర్లాండ్ ఆటగాడు టీమిండియాకు హెచ్చరికలు పంపాడు. ఐర్లాండ్ ఆటగాడు బెన్ వైట్ మాట్లాడుతూ, తమదైన రోజు ఐర్లాండ్ ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలదు. ఆ రోజు మాదైతే టీమిండియానే కాదు, ఎవరినైనా ఓడిస్తామని తమను తక్కువ అంచనా వేయొద్దని బెన్ వైట్ స్వీట్ వార్నింగ్ పాస్ చేశాడు. అంతేకాకుండా టీమిండియా ఎంత బలమైన జట్టు కూడా చెప్పాడు. ఇండియా ప్రపంచంలోనే అత్యుత్తమైన జట్టు, వారితో ఆడటం చాలా పెద్ద విషయం, మేము ఈ సవాల్ను తప్పకుండా ఆస్వాదిస్తామని అన్నాడు. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. Please subscribe to Color Frames. Please subscribe to Color Frames.